తీసుకోండి. థాంక్స్ అండి. ఇప్పుడు చూడండి మీ ఫేస్ ఎంత అందంగా ఉందో. ఇదంతా మీ చలవే. నేను మీతో పర్సనల్గా మాట్లాడాలి. పర్సనల్గానా? రెండు నిమిషాలు వెయిట్ చేయండి, కాఫీ డేకి వెళ్ళి మాట్లాడుకుందామా? మీ ఇష్టం. అయితే వెంటనే రెడీ అయ్యి వచ్చేస్తాను. మీరు మా రాఘవతో పర్సనల్గా ఏం మాట్లాడతారు? పర్సనల్గా ఏం మాట్లాడతారు? చెప్పానుగా పర్సనల్ అని, పర్సనల్గానే చెప్పాలి. ఆ పర్సనల్ ఎట్లా చెప్పరా? మీరు మా రాఘవని ప్రేమిస్తున్నారు కదా? ఎందుకండి ఆడి జీవితంతో ఆడుకుంటారు? ప్రేమించడం తప్ప? ప్రేమించడం తప్పలేదండి, కానీ పెళ్ళైన వాడిని ప్రేమించడండి బాబు. పెళ్ళైందా? ఒకసారి అయింది. అమ్మయ్యా ఇది కూడా సక్సెస్. ఇక ఎవడ పని ఆడు చేసుకోవచ్చు, మన పని మనం చేసుకుందాం. పర్సనల్గా మాట్లాడాలని చెప్పి వెళ్ళిపోయింది ఏంటి? ఏంటమ్మా ఎప్పుడు చెంగు చెంగున గంతులేస్తుండేదానివి, అలా డల్గా ఉన్నావేంటి? జీవితంలో మొదటిసారిగా చాలా మిస్ అయ్యానన్న ఫీలింగ్ వచ్చింది డాడీ. ఏమిటి, ఎప్పుడు లైఫ్ గురించి మాట్లాడుతున్నావు, ఏం మిస్ అయ్యావు? ఒక మంచి వ్యక్తికి మిస్సెస్ అయ్యే ఛాన్స్ మిస్ అయ్యాను డాడీ. ఓహో లవ్ ట్రాక్. చూడమ్మా ఆ కుర్రవాడు ఎవరైనా గానీ నిన్ను కాదనుకొని చాలా పెద్ద తప్పు చేశాడు. తప్పు నాదే డాడీ, ఆయనకు ఆల్రెడీ పెళ్ళయిందట. ముందే పెళ్లి చేసుకుని అతనే నిన్ను మిస్ చేసుకున్నాడమ్మా. అలా మిస్ కాకూడదని నేను చాలా కాలం వెయిట్ చేసి మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను. ఐఎమ్ సో లక్కీ. చెప్పరేమండి అలా నవ్వుతూ ఉండవే, ఏమీ మిస్ కావు. ఇదిగోండి వస్తా దాదా, నీకు ఇష్టమని ఉప్మా పెసరట్టు చేశాను.